దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, కంటి చూపు చాలా తక్కువగా ఉన్నది, కళ్ళద్దాలు వాడుతున్నాను. కళ్ళద్దాలు లేకుండా చదవగలగాలంటే ఎలాంటి ఆసనాలు ఆహార నియమాలు పాటించాలి? కంటి చూపుకి ఏ విటమిన్ లోపం వలన కంటి చూపు తగ్గిపోతుందండి? కంటి చూపుకి మనకు సంబంధించిన అంటే ఏ విటమిన్కు సంబంధించిన ఆహారం ఏంటిదని మనం గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంటుంది. ఇప్పుడు పాలకూర కానీ, క్యారెట్ కానీ, అలాగే టమాటో కానీ, రేగిపళ్ళు కానీ, ఇటువంటివి బాగా తీసుకోవాలన్నమాట. అవి తీసుకోవడం వలన దానికి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, కంటి చూపు పెరుగుతుంది. ఇవన్నీ ఆకుకూరలు బాగా తీసుకోవాలి, దానికి సంబంధించిన డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ దానికి వల్ల అని అవి తీసుకొని మనము ఆ ఏ విటమిన్ని పెంచుకోవాలన్నమాట శరీరానికి. దానివలన మనకు ఇదవుతుంది. అయితే కళ్ళని కూడా ఏం చేయాలంటే, ఈ కళ్ళని తిప్పడం, కళ్ళ ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాలి. కళ్ళు క్లీన్ కావాలంటే కళ్ళని ఇట్లా రౌండ్గా కుడివైపు 20 సార్లు, ఎడమవైపు 20 సార్లు తిప్పాలి. అలాగే ఐ కప్స్ అన్నీ దొరుకుతాయి. ఐ కప్స్లో శుద్ధమైన నీళ్లు పెట్టి ఆ అండ్ల నీళ్ళల్లో ఈ కళ్ళని తిప్పాలి. ఈ బయట తిప్పినట్టే ఐ కప్స్లో కూడా తిప్పడం నేర్చుకోవాలి. అలాగే మంచి ఏ విటమిన్ లోపం వలన కంటి చూపు తగ్గుతుంది, రేచికటి వస్తుంది కనుక ఆ విధంగా ఈ ఏ విటమిన్ ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. ఏ రకమైన ఆహారం అయినా కానీ అది, కానీ ఏ విటమిన్ని పెంచే ఆహారం తీసుకోవాలి. అలాగే ఇక ఈ యొక్క చక్కగా మనము సాధనని ప్రాణాయామాభ్యాసము బాగా చేయడం వలన కూడా ఈ యొక్క నాడులు శుద్ధి అవుతాయి. ఆ కంటి నాడులు కూడా శుద్ధి అయిపోతాయి. అలా యోగాభ్యాసం, ధ్యానాభ్యాసాన్ని కూడా పెంచుకోండి. ఈ విధంగా కంటి చూపు పెంచుకోవచ్చు. ఈ విధంగా డాక్టర్ సలహా కూడా తీసుకోండి. ఐడ్రాప్స్ అని ఆయుర్వేదంలో కొన్ని మంచి అద్భుతమైన కంపెనీలు తయారు చేసిన ఐడ్రాప్స్ కూడా ఉంటాయి. ఐడ్రాప్స్ వేసుకోవచ్చు. డాక్టర్ సలహా పాటించవచ్చు. ఆ ఏ విటమిన్ని చక్కగా భర్తీ చేయాలి శరీరానికి, మళ్ళీ తిరిగి మంచిగా అందియాలి. సాధనని ప్రాణాయామాభ్యాసము, ధ్యానాభ్యాసం ఇవన్నీ పెంచుకోవాలి. అన్ని రకాల అస్త్రాలు కొట్టినప్పుడు కట్టుబడినట్టుగా మనకు ఈ అన్ని రకాల హెల్ప్ చేసేటి, ఇవన్నీ ఆహారం హెల్ప్ చేయాలి, ఔషధం హెల్ప్ చేయాలి, మేలు చేస్తుంది. అలాగే ఏ విటమిన్ని పెంచుతామో అది హెల్ప్ చేస్తుంది. ప్రాణాయామాభ్యాసము, ధ్యానము ఇవన్నీ మనకు అన్నీ హెల్ప్ చేసేటివే ఉంటాయి. శుద్ధ ఆహారం, శాఖాహారమే తీసుకోవాలి, ఆకుకూరల్ని బాగా తీసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మేము దీనివలన మనకు ఈ కంటి చూపు పెంచుకోవచ్చు. ఇంకా మిగతా ఆరోగ్య లాభాలు కూడా చాలా ఉంటాయి మనకు ఎందుకంటే జీర్ణశక్తి బాగా పనిచేయడం, శరీరం తేలికగా ఉండడం, మనము ఆరోగ్యమైన శరీరం తయారు కావడం, ఇవన్నీ మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కనుక మీరు ఈ యొక్క ఎప్పుడో ఒకసారి ఈ శరీరం వదిలిపెట్టేది అనేది మాత్రం మరవకూడదు. ఎప్పుడో ఒకసారి వదిలిపెట్టాలి. మరిగా దీని మీద ఎక్కువ మోహం కూడా పెంచుకోకూడదు. వెనక ముందు అంతే, ఎప్పుడోసారి వదిలిపెట్టాలి. కనుక వైరాగ్యం కలిగి ఉండాలి, తీవ్ర తపనతో ఉండాలి, సాధనని బాగా చేయాలి, క్రమశిక్షణ జీవితంతో ఉండాలి. అప్పుడు మనకు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, దైవ కృప కలుగుతుంది, అంత్యంలో మోక్షం కూడా పొందగలుగుతాం. ఈ కంటి ఎక్కువ టీవీ చూడడం, సినిమాలు చూడడం తగ్గియాలి. టీవీ చూడడం, ఫోన్ ఎక్కువ చూడడం అనేది కూడా తగ్గియాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ టీవీ, ఫోన్ ఇవన్నీ ఎక్కువ వచ్చినావో దాని వలన కూడా సగం కంటి చూపు తగ్గిపోతుంది. కనుక అవి కూడా తగ్గియాలి. దానికి ఏవేవి కంటికి ఇబ్బంది కలిగించేట్టు ఉన్నావో అవి కంప్లీట్గా వదిలిపెట్టడం, తగ్గియడం. మొత్తానికి కంటి చూపు పెరిగే ఔషధాన్ని కానీ ఆహారం కానీ తీసుకోవడం, ఇదే మార్గం. ఏ రోగమైనా ఇలాగే దానికి రోగాన్ని పెంచేటిది కంప్లీట్గా ఏదైనా ఉండని మన దినచర్య కానీ మన ఆహారం కానీ కంప్లీట్గా మానుకోవాలి. ఆ రోగాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి, ఆ రోగాన్ని తగ్గించే ఆహారాన్ని తీసుకోవాలి, ఆ రోగాన్ని తగ్గించేటిది ఔషధాన్ని తీసుకోవాలి, ఆ రోగాన్ని తగ్గించే దినచర్య పాటించాలి, ఆ రోగాన్ని తగ్గించే పనులే చేయాలి, ఆ రోగాన్ని పెంచే పనులన్నీ చేయకూడదు. ఇది ఇట్లా ఈ విధంగా మనం జాగ్రత్తలు పడాలి. నెక్స్ట్ స్వామీజీ, తల వెంట్రుకలు మరియు గడ్డం తెలుపు రంగు నుండి నలుపు రావడానికి ఏం చేయాలి? ఇప్పుడు అది కూడా కొంచెం విటమిన్స్ లోపంతో వస్తుంది చాలా మటుకు. ఎందుకంటే ఆ విధంగా దానికి కూడా మనకు, ఎందుకంటే ఇక్కడ మునగాకు కూడా కొంత హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు భృంగరాజ తైలాలు అని ఉంది. భృంగరాజ తైలము మనం చుండ్రు, పేలు, తెల్ల వెంట్రుకలు నల్లబడము, వెంట్రుకలు రాలిపోవడం అనేది ఉపయోగపడుతుంది. దాన్ని గుంట గల్గర అంటారు తెలుగులో. భృంగరాజ అంటే సంస్కృతము. దానిలో 21 మూలికతోటి తయారు చేసిన ఒక తైలం ఉంటుంది. అది పేలు, చుండ్రు, వెంట్రుకలు తెల్లబడడం, వెంట్రుకలు ఊడిపోవడం, ఇవన్నీ పనులకు అది ఒకటి హెల్ప్ చేస్తుంది. కనుక అది పెట్టుకుంటే చాలా మంచిది. మీరు ఎందుకు ఆ విధంగా అంటే, ఎక్కువ షాంపూలు వాడకూడదు. షాంపూలు, కెమికల్ సబ్బులు, కెమికల్ షాంపూలు వాడకూడదు. భృంగరాజ షాంపూ వాడండి. భృంగరాజ అంటే పంచగవ్య సోపు లాంటిది వాడండి. అలాగే దానికి సంబంధించిన తైలాలు వాడితే మంచిది. అయితే ఇవన్నీ ఎప్పుడో ఒకసారి పళ్ళు ఊడిపోవాల్సిందే, వెంట్రుకలు తెల్లబడవలసిందే, వెంట్రుకలు ఊడిపోవాల్సిందే, శరీరం ముసలు దయ్యేదే, కానీ ఇవి అవుతున్నవే బాధపడకుండా
అయ్యో నాకు ఈ భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడే, నేను ఎప్పుడు తరించాలి, నేను ఎప్పుడు మోక్షం పొందాలనేది అది మాత్రం మరవకండి. అది అన్ని మార్చి నా తెల్ల వెంట్రుకలు నల్లబడాలి, నా యొక్క కంటి చూపు పెరగాలి, నేను యువకుడు లాగా అయిపోవాలి, మళ్ళీ ఎప్పుడు నేను 60 ఏళ్ళ వయసుల్లో కూడా నేను 20 ఏళ్ళ కుర్రోళ్ళకి ఎప్పుడు అవుతాను, నేను ఇంకా ఆయుష్ని ఎట్లా పెంచుకుంటాను, ఇది దీనికోసం కాదు, ఇంత వయసు మీద పడ్డది నేను ఇంకా మోక్షం ఎట్లా ఎప్పుడు పొందుతీ, ఎప్పుడు నేను అదే గురువులు చెప్పిన సాధన చేసి ఎప్పుడు తరిస్తానని ఏడిసిన వాళ్ళు గొప్పవాళ్ళు. పళ్ళు ఊడిపోయినాయి, కళ్ళు కంటి చూపు తగ్గిపోతుంది, నడుము నొప్పి వచ్చేసింది, కడుపులో నొప్పి లేస్తుంది, తిన్నది అడుగుతలేదు, దీనికోసం కాదు ఏడ్చేది. శరీరమే రోగాల పుట్ట, ఈ రోగం పోతే ఇంకో కొత్త రోగం వస్తుంటుంది, వస్తుంటాయి పోతుంటాయి, దీనికోసం కాదు మనం ఏడ్చేది. ఎప్పుడో ఒకసారి ఇది వదిలేదే శరీరం, కానీ భగవంతుని ముక్తిని పొందకపోతేనే ఈ జన్మలన్నీ దానికోసం ఏడ్చేవాళ్ళు ఉత్తములు. దైవం కోసం ఏడ్చేవాళ్ళు, డబ్బుల కోసం, ఆరోగ్యం కోసం ఏడ్చడం కాదు మనం. మోక్షం పొందకపోతేనే నాకు భగవంతుడే కావాలని ఏడ్చేవాళ్ళు ఉత్తములు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఇటువంటి మహనీయులు భగవంతుడి కోసం ఏడ్చారు. మనం భగవంతుడి కోసం ఏడిస్తే అన్నీ వస్తాయి. భగవంతుడి కోసం ఏడిస్తే వేరే ఇతర ఆలోచన చేయం కదా, ఇంకే ఆలోచనకు సమయం ఉండదు కదా, అప్పుడు మనసు శాంతిగానే ఉంటుంది, ఆరోగ్యం కూడా శాంతిగానే ఉంటుంది. ఇతర ఆలోచన చేయడానికే టైం ఉండదు, ఇంకా ఫుల్ బిజీ అయిపోవాలి. దైవ చింతనలో, దైవ భావనలో ఎల్లవేళలా గడపాలి. అప్పుడు ఇంకా ఇతర చింతన చేయడానికి అవకాశం లేదు, టైం వేస్ట్ కాదు, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ చెక్కబడతాయి. కనుక దైవ చింతన వదిలి అన్ని చింతనలు చేస్తుంటేనే ఇవన్నీ వస్తుంటాయి. ఒకటే ఆరోగ్య రోగానికి కారణము, ఒకటే గుర్తుపెట్టండి, డిసిప్లిన్ రాహిత్యం, క్రమశిక్షణ రాహిత్యం. అంటే క్రమశిక్షణ జీవితం లేకపోవడం, అస్తవ్యస్తమైన జీవితం, అస్తవ్యస్తమైన ఆహారాలు, రోళ్ల మీద భోజనాలు చేయడం, అస్తవ్యస్తమైన ఆహార నియమాలు, అస్తవ్యస్తమైన దినచర్య, అస్తవ్యస్తమైన పనులు, అట్లా వీటితోటే మనిషికి అన్నీ ఇవన్నీ నానా రకాలుగా రోగాలు ఇవన్నీ వస్తుంటాయి. ఎవరైతే క్రమశిక్షణ జీవిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, వైరాగ్యం కలిగి, దైవ చింతనలో ఉండి, ఆధ్యాత్మిక జీవితం గడుపుతుంటారో వాళ్ళు ఇంతెంచుమించు చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ప్రారంభవశాత్తున ఏదైనా ముసల్తనములో వస్తే వస్తాయి వాళ్ళకి రోగాలు, కానీ వయసులో ఉన్నప్పుడు పెద్ద రోగాలు రావు. నిజమైన ఆధ్యాత్మిక జీవితం గడిపే వాళ్ళకి కనుక ఈ విధంగా మంచి డిసిప్లిన్గా ఉండాలి, ఆహార నియమాలు పాటించాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక సాధనలు చేయండి. ఏదైనా సమస్య వచ్చిందనుకో దీనికి ఆయుర్వేదంలో పరిష్కారాలు వెతకండి. ఆయుర్వేదంలో పరిష్కారాలు ఉన్నాయి, మేము చెప్పింది ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఫాలో కండి, అన్నీ చెక్కబడతాయి. నెక్స్ట్ స్వామీజీ, గత 13 సంవత్సరాలుగా అనారోగ్యంతో, గత 6 సంవత్సరాల నుండి వెన్నెముక డిస్క్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. హాస్పిటల్ చుట్టూ తిరిగినా లాభం లేదు, ఆహార నియమాలు కూడా పాటిస్తున్నాను. డిస్క్ ప్రాబ్లం ఉన్నా నేను క్రియయోగ చేయవచ్చునా? చేయొచ్చు. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అన్ని ప్రశ్నలు రాసింది ఎందుకంటే చాలామంది ఎందుకంటే పేషెంట్లే వస్తున్నారు అన్నట్టు కాకుండా వాళ్ళకు సాధన చేయాలనే తపన ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లంతో నేను చేయొచ్చా చేయొద్దా అని అనేకమైన ఇప్పుడు మ్యాథమెటిక్స్ సైన్సు అయితేనేమో అన్ని డౌట్లు వాళ్ళకు ఇంకేముండవు. ఈ ఆధ్యాత్మికంలో కొత్తగా వచ్చే వాళ్ళకి అనేకమైన సందేహాలు ఉంటాయి. నేను ఇది చేస్తే మన అవుతుందా, ఇది చేయొచ్చా, ఇది చేయొద్దా, ఇది తినొచ్చా, ఇది తినకూడదా, అవి అన్ని డౌట్లు ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆ డౌట్ క్లియర్ చేసుకుంటే మనం ధైర్యంగా ముందుకు సాగుతాం. డిస్క్ ప్రాబ్లం ఉన్నా, కాళ్ళ నొప్పులు ఉన్నా, కీళ్ళ నొప్పులు ఉన్నా, ఏది ఉన్నా కానీ క్రియాయోగ ధ్యానం చేశారనుకోండి అన్ని రోగాలు కంట్రోల్ వస్తాయి. ఆ సాధన చేయడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, నాడీమండల శుద్ధి అయ్యి ఆరోగ్యం చక్కబడుతుంది. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుతూ దాంతోపాటు సాధన చేస్తే రోగ నిరోధక శక్తి పెరిగి మెడిసిన్ బాగా పనిచేస్తుంది. 100 రోజులకు తగ్గేది 20 రోజుల్లోనే తగ్గిపోతుంది, తొందరగా తగ్గిపోతుంది. మెడిసిన్ బాగా పనిచేస్తాయి. కొంతమందికి మెడిసిన్ పనిచేయవు చూడండి, ఎందుకు? రోగ నిరోధక శక్తి లేదు వాళ్ళలో. కనుక కొంతమందికి మెడిసిన్ స్పీడ్గా పనిచేస్తుంది అట్లా. కనుక మెడిసిన్ బాగా పనిచేస్తుంది అన్నమాట, శక్తివంతంగా పనిచేస్తుంది. కనుక అలాగే ఈ విధంగా మనం మంచి ఆయుర్వేద మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ రాదు. మంచి మెడిసిన్ వాడండి, దీంతోపాటు సాధన చేయండి, వైరాగ్యం కలిగి ఉండండి. సాధనను బాగా చేస్తే అన్ని రోగాలు సెట్ అయిపోతాయి, మంచి సుఖం శాంతిగా జీవించగలుగుతారు. నెక్స్ట్ స్వామీజీ, ఆడవారు మెన్సెస్ టైంలో ధ్యానం చేయవచ్చా? చేయొచ్చు. ఇది తడిమడి లేదు. బయట శుభ్రతకే ప్రాముఖ్యత ఇచ్చి లోన శుద్ధి ప్రాధాన్యత ఇవ్వకపోతే లాభం లేదు. హృదయ శుద్ధి చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక జీవితంలో, ఈ క్రియాయోగ జీవితంలో, ధ్యాన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో హృదయ శుద్ధికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కనుక హృదయ శుద్ధి మాత్రం కలిగి ఉండాలి. ఎందుకంటే తడిమడి అనేది లేదు. ఇప్పుడు ఏదున్నా ఇది రక్తము మాంసము ఎముకలు బుజ్జుతో కూడిన ఈ యొక్క అశుద్ధిది శరీరమే, అశుద్ధి అపవిత్రము. దీన్ని ఎన్ని స్నానం చేసి రుద్ది కడిగి నా లోపల మలమూత్రాల కొంప. కనుక దీన్ని ఎక్కువ హృదయ శుద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కనుక శుచి శుభ్రత పాటించాలి, మంచిది.
కనుక కానీ తప్పకుండా ఎల్లవేళలా ధ్యాన యోగాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాణాయామాభ్యాసం చేయొచ్చు. ఒక మహాముద్ర లాంటిది ఏదన్నా చేయాలంటే కష్టంగా ఉంటే మహాముద్ర ఒకటి వదిలి ఆ మూడు రోజులు మీరు ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ ఈ మిగతాది ప్రాణాయామాభ్యాసము ముద్రలు ఈ యొక్క ధ్యానము చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వామీజీ, ఆడవాళ్ళు రుద్రాక్ష వేసుకోవచ్చా? ఒకవేళ వేసుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఎవరైనా వేసుకోవచ్చు. ఇవి దైవ సంబంధికమైనవి. ఆడవాళ్ళు వేదం చదవచ్చు, మంత్ర జపం చేయొచ్చు, పూజలు చేయొచ్చు, వేదం చదవచ్చు, పూజారిగా కూడా చేయొచ్చు, తప్పు లేదు. అలాగే రుద్రాక్ష తులసిమాల వేసుకోవచ్చు. మగవాళ్ళకు ఎంత సమాన హక్కు ఉంటుందో ఆడవాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది. ప్రతి దాంట్లో చదువులో విద్యలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ప్రతి దాంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే. ఎక్కువ తక్కువ ఏం కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతుల్లాగా ఇద్దరు సమానమే. సమాన హక్కులు ఉన్నాయి ఇద్దరికి. ఇద్దరు ఎవరైనా వాళ్ళు కూడా పూజ చేయొచ్చు, యజ్ఞం చేసుకోవచ్చు, వేదం చదవచ్చు, వేదాంతం చదవచ్చు, తపస్సులు చేయొచ్చు, సన్యాసించవచ్చు, ఫ్యామిలీ లైఫ్ గడపచ్చు, అన్నీ చేయొచ్చు. వాళ్ళు వాళ్ళకి ఏది ఆసక్తి ఉంటే ఆ విధంగా వాళ్ళు శాస్త్ర ప్రకారంగా జీవించాలి. కనుక మాలలు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ స్వామీజీ, ఋషి రుణం, పితృరుణం, దైవరుణం ఎలా తీర్చుకోవాలి? ఋషి రుణం, ఋషుల శాస్త్రాలు చదివి ఋషులకు ధన్యవాదం చెప్పుకుంటే ఋషి రుణం తీర్చుకున్నట్టు. వాళ్ళు మన కోసమే శాస్త్రాలు రాశారు, మన కోసమే నియమాలు పెట్టారు. వాళ్ళ నియమాలు పాటిస్తే మా బిడ్డలు మా మార్గంలో వస్తున్నారని మనకు విఘ్నాలు లేకుండా చూస్తారు. అందుకని ఋషి ప్రార్థన ఎందుకు చేయాలంటే, మహాత్మా మీరు మాకు ఈ యొక్క విద్యను అందించారు, మీ మార్గంలో వస్తున్నాం, మీ బిడ్డలు మాకు విఘ్నాలు లేకుండా చూడండి, మీ స్థితిని మాకు కలిగించండి అని ప్రార్థన చేసి సాధన చేయాలి. ఆ ఋషుల శాస్త్రాలు చదివి ఋషుల సాధన చేసి ఋషులను ప్రార్థించడం వలన ఋషి రుణం తీర్చుకుంటాం. పితృరుణం అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడే సేవ చేయాలి. వాళ్ళు పోయినప్పుడు పిండ ప్రదానాలు చేస్తూ అన్నదానాలు చేయడం ఆడంబరం కాదు చేసేది. వాళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులని మంచిగా సేవించి వాళ్ళకి సేవ చేసుకుంటే చేసుకోవాలి. వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు మీద కొన్ని మంచి పనులు చేయాలి. ఇది పితృరుణం. ఈ వలన ఈ విధంగా తీర్చుకుంటాం. అందుకనే అపుత్రస్య గతిరి నాస్తి అంటారు. పుత్రులు లేని వారికి గతి లేదంటే అర్థమేందంటే పిల్లలు తల్లిదండ్రుల పేరు మీద పుణ్యకార్యాలు చేస్తారని. కనుక ఆ పిల్లలు లేని వాళ్ళు ఏంటంటే స్వయంగా చేసుకోవాలి పుణ్యకార్యాలు తనే. కనుక ఈ యొక్క పిల్లలు ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రులకు పుణ్యగతులు కలిగించాలి. మరి వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా సేవ చేయాలి. వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు మీద ఏదైనా ధనం బాగున్న వాళ్ళు మంచి పనులు చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిందే సంపద కనుక. దానివలన పితృరుణము తీర్చుకుంటాం. ఇక నెక్స్ట్ దైవ రుణము. దైవానికి మనం ఏం రుణాలు తీర్చనక్కర్లేదు. శరణాగతి కలిగి ఉంటే అయిపోయాయి. ప్రార్థన చేయడం వలన దైవ రుణం పోతుంది. ప్రార్థన భగవంతుడు అన్ని నీవే ఇచ్చినావు. ఈ శరీరంలో అన్ని అవయవాలు ఇచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు, పంచభూతాలు ఇచ్చినావు. దేనికి రెంటు లేకుండా పంచభూతాలని చాలా వినియోగించుకుంటున్నాను. నీవు ఇచ్చిన సేవని బాగా అందుకుంటున్నాను. మీకు ధన్యవాదం మహాప్రభు అంటే ఆయన తృప్తి పొందుతాడు. ఇప్పుడు సత్యభామ ఇచ్చిన నగలు ఉన్నట్ల ఏదేదో ఇచ్చినా ఆయన తృప్తి పడాలి. ఒక తులసిదళం ప్రేమతోటి వేసినప్పుడే ఆయన ప్రసన్నుడై తులాభారంలో రుక్మిణీదేవి ఆయన్ని సొంతం చేసుకోగలిగింది. భగవంతుని సొంతం ఎట్లా చేసుకోగలుగుతామంటే భక్తి ద్వారా, శరణాగతి ద్వారా సొంతం చేసుకోగలుగుతాం. శరణాగతి ద్వారానే భగవంతుని రుణం తీర్చుకోగలుగుతాం. ఇంకేమి ఏ పదార్థాలు ఇచ్చినా ఆయన పత్రం పుష్పం పొలంతో వజ్ర కిరీటాలు ఇచ్చినా ఆయన ఇచ్చింది. కొత్తగా ఏమి మనం సొంతగా సృష్టించి ఇవ్వలేదు భగవంతుడికి. కనుక మనం ఏది పెట్టినా మనం ఏం సొంతంగా తయారు చేసి ఏమి ఇవ్వలేము. ఎంత దైవం ఇచ్చిందే స్వామి అంత నీదే అనడమే మనము రుణంలో పడకపోవడం. నేను చేసినాను అంటేనే మనం రుణంలో పడ్డట్టు. మనం ఏది చేయలేదు, అంతా భగవంతుడిది. ఎంత నీవే ఇచ్చినావు స్వామి అని చూడండి. మీ హృదయం తేలికబడుతుంది, శరణాగతి వస్తుంది. అప్పుడు మీకు హృదయం తేలికబడుతుంది. అప్పుడు దైవం బాధ్యత తీసుకుంటాడు శరణాగతి వలన. సర్వధర్మాన పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశిచ. అంటే కనుక శరణాగతి కలిగి ఉండు నాకు. నువ్వేది చేయలేకపోయినా కానీ మామేకం శరణం రజ అంటున్నాడు, నన్ను శరణ వేడు. కనుక భగవంతునికి శరణాగతి ఉంటే ఆయన మన అన్ని పాపరాశుల్ని తొలగిస్తున్నాడు, అంత్యంలో మోక్షాన్ని ఇస్తున్నాడు, అన్ని ఇస్తాడు. కనుక మనం ఉండేది శరణాగతి కలిగి ఉండడం. భగవంతుడికి అంత నీవే ఇచ్చావు, మీకు ధన్యవాదం మహాప్రభు అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. అంత నీదే అని చెప్పండి. కనుక ఆ దైవానికి శరణాగతి కలిగి ఉండడమే దైవ రుణం తీర్చుకున్నడం. కనుక ఈ విధంగా ఈ మూడు రుణాలు, ఋషి రుణము, పితృరుణము, దైవ రుణము, ఈ మూడు రుణాలు అంటే ఋషుల శాస్త్రాలు చదివి ఋషుల జీవన విధానం గడిపి ఋషులకు ధన్యవాదం తెలుపుకుంటే కృతజ్ఞతాభావం కలిగి ఉంటే ఋషి రుణం తీర్చుకున్నట్టు. తల్లిదండ్రులకు బాగా సేవ చేసి తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉండి వాళ్ళు దేహం వదిలిన తర్వాత కూడా ఒకవేళ మనకు దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ పేరు మీద ఒక మంచి కార్యాలు చేస్తూ ఇవన్నీ ఏది చేసినా వాళ్ళకు మంచి కీర్తి తెచ్చే పేరు చేయడమే తీసుకురావడమే అది ఒక పితృరుణం తీర్చుకున్నట్టు. అలాగే
అలాగే దైవానికి శరణాగతి కలిగి ఉండడమే దైవ రుణం తెలుసుకున్నట్టు. నెక్స్ట్ స్వామీజీ, పౌర్ణమి రోజున శివరాత్రి రోజున ధ్యానంలో అత్యంత శక్తి పొందుతారు అంటారు, నిజమా? కొన్ని పర్వదినాల్లో అక్కడ ఋషులు అందరూ తపస్సు చేస్తుంటారు. అక్కడ సంఘటితంగా ధ్యానం చేసినా, సంఘటిత ప్రార్థన చేసినా కానీ అందరు ఐకమత్యంతో ఉంటే కూడా ఆ సంఘానికి బలం అంటారు కదా. అలాగే సంఘటితంగా ఒకే పర్వదినాల్లో ఏం చేస్తారంటే అందరు ఉపవాసాలు ఉంటారు, ఘోరంగా దేవుడిని ప్రార్థిస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు, జపతపాలు చేస్తుంటారు. అవి చాలా ఆ పర్వదినాల్లో అందరు చేస్తుంటారు కాబట్టి దానికి శక్తి ఎక్కువ ఉంటుందని ఇదే కారణం. అలాగే కొన్ని కొన్ని తీర్థస్థలాల్లో, కొన్ని గుహల్లో, కొన్ని పురాతనమైన దేవాలయాల్లో, పురాతనమైన ఋషులు తపస్సు చేసిన గుహల్లో, ఋషుల సమాధుల చెంత, అలాగే పర్వదినాల్లో తీర్థస్థలాల్లో చేసే విశేష పర్వదినాల్లో చేసే ఆ జప ధ్యానాలు అవి పవిత్రము, అవి విశేషమైన డబల్ పుణ్యాన్ని కలిగిస్తాయి, డబల్ శక్తి కలిగి ఉంటాయి అన్నది వాస్తవమే. అట్లా ఎందుకంటే అమాస నుంచి చీకటి నుంచి పౌర్ణానికి 16 కళలతోటి ఒక్కొక్క కళ పెరుగుతూ 16 కళలతోటి చంద్రుడు వెలుగుతుంటాడు. అలా మన సాధన కూడా అమాస నుంచి స్టార్ట్ చేస్తే పున్నం వరకు రోజు రోజు పెరుగుతూ పెరుగుతూ చంద్రుడిలాగా పెరుగుతూ పున్నం రోజు 16 కళలతో చంద్రుడు వెలిగినట్టుగా పూర్ణ చంద్రుడి వలె మన సాధన కూడా అలా దినదిన అభివృద్ధి జరగాలనేది దాని యొక్క అర్థం. నెక్స్ట్ స్వామీజీ, కిడ్నీ స్టోన్స్, బాడీ పెయిన్స్, నరాల వీక్నెస్, చేతులు కాళ్ళు తిమ్మిర్లు, లో బీపీ, బాడీ హీట్, వీటికి పరిష్కారం ఏమిటి? అన్ని రోగాలకు ఒకటే ఎల్లవెల్లల కేచర్ ముద్ర 360 రోగాల్ని కంట్రోల్ చేస్తుంది. అందులో వచ్చే అమృతం ఏదైతే ఉంటుందో 360 రోగాల్ని కంట్రోల్ చేస్తుంది. మహాముద్ర ఈ నడు నొప్పులు, కిడ్నీ నొప్పి, కిడ్నీ స్టోన్స్ తీసేస్తుంది. నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వాయువాతాలు, నరాల వీక్నెస్ ఇంతా తీసేస్తుంది మహాముద్ర. ఈ ప్రాణాయామ ఈ నాడులని శక్తివంతంగా చేస్తుంది. ఎప్పుడైతే మనసును అంతర్ముఖం చేస్తుంది ప్రాణాయామ, సరి అయిన ధ్యానం కుదురుతుంది. సరి అయిన ధ్యానం ఎప్పుడైతే చేస్తామో సంకల్ప శక్తి పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. ఏది వచ్చినా తట్టుకుంటాం, ఏది వచ్చినా ఓకే స్వీకరిస్తాం, అన్ని సమానంగా తీసుకునే శక్తి పెరుగుతుంది. కనుక విచారణ సాధన ఉండాలి, ఆహార నియమాలు ఉండాలి, ఆయుర్వేద మెడిసిన్ వాడాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, దినచర్యలో మార్పు చేసుకోవాలి, ఆహారంలో మార్పు చేసుకోవాలి, జీవన విధానంలో మార్పు చేసుకున్నప్పుడే అన్ని రోగాలు తొలగించుకొని ఆరోగ్యంగా కలిగి ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ అంతిమలో మోక్షం పొందగలుగుతాం. ఇక నేను ఏది మార్చుకోలేను అంటే మనం జీవితంలో ఏం పొందలేం, మార్చుకోనికే సిద్ధంగా ఉండాలి. మేము మార్చుకోనికే సిద్ధంగా లేకపోతే ఏం పొందలేం. కనుక గత జీవితానికి మళ్ళీ ఆధ్యాత్మిక జీవితానికి టోటల్ చేంజ్ అవ్వాలి. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం గడుపుతుంటారో వాళ్ళలో మెయిన్ శాకాహారమే తీసుకుంటారు, మితాహారం తీసుకుంటారు, యమనియమాలు పాటిస్తారు, వైరాగ్యం కలిగి ఉంటారు, శరణాగతి కలిగి ఉంటారు, యోగాభ్యాసం చేస్తారు, నిరంతర సాధన చేస్తారు కాబట్టి ఆరోగ్యం, శాంతి, మోక్షం తప్పకుండా పొందగలుగుతారు. మోక్షం అంటే చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, ఇప్పుడు బ్రతుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ పొందేది మోక్షం. అన్ని బంధాల నుంచి విడబడి బ్రహ్మానందంలో ఓలలాడడమే మోక్షస్థితి. కనుక అది ఇప్పుడు బ్రతుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ పొందేది. కనుక మీరు వైరాగ్యం కలిగి ఉంటే తప్పకుండా ఈ యొక్క సాధన చేసినప్పుడు మీరు అన్ని టోటల్గా మార్చుకున్నప్పుడు అవి ఫలితం పొందగలుగుతారు. లోకా సమస్త సుఖినోభవంతు. ఓం.